మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ ఉదయం ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ లాభాలు ఉన్నాయి ఇన్ఫాక్ట్, అండ్ కొన్ని మార్కెట్స్ మాత్రం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్సీఎక్స్ నిఫ్టీ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. సో లాస్ట్ నైట్ నాస్డాక్ వరుసగా మూడో సెషన్ లాభాలతో ముగిసింది. యుఎస్ లో మరొక రికార్డ్ హైని నాస్డాక్ సృష్టించింది. డౌ జోన్స్ 300 పాయింట్లు పెరిగి 25,000 మార్క్ను క్రాస్ చేసింది. సో కాపర్ అల్యూమినియం లాంటి మెటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఎక్సెప్టింగ్ వన్ ఆర్ టూ అసెట్ క్లాసెస్, మెజారిటీ ఆఫ్ ది అసెట్ క్లాసెస్ లో కొంత మనం ప్రాఫిట్స్ కూడిన సెషన్స్ చూస్తున్నాం. సో గ్లోబల్ గా క్యూస్ పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ మన మార్కెట్ సంబంధించి మానిటరీ పాలసీ ముగిసింది 4 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ తర్వాత. జనవరి 2014 తర్వాత మొట్టమొదటిసారిగా వడ్డీ రేట్లు పెంచడాన్ని, ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడాన్ని మార్కెట్స్ చాలా చాలా పాజిటివ్ గా తీసుకున్నాయి. నిన్న 275 పాయింట్లు మనం సెన్సెక్స్ పెరగడం చూసాం. అలాగే నిఫ్టీ కూడా సుమారుగా 90 పాయింట్లు ర్యాలీ రావడం అనేది చూసాం. సో ఒక లో ఇంట్రెస్ట్ రేట్ రెజిమ్ ముగిసిందా, అలాగే గ్రోత్ సైకిల్, కంట్రీస్ జీడిపి గ్రోత్ సైకిల్ ప్రారంభమైందా అంటే ఆర్బీఐ పాలసీ దానికి అవును అనే అంటోంది. కాబట్టి ఇక నుంచి మనం లోవర్ రేట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంట్రెస్ట్ రేట్స్ మరొకసారి ఈ ఏడాదిలోనే మరొక మేబీ 0.25% కావచ్చు, 0.5% కావచ్చు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిన్న కూడా చాలా మంది వడ్డీ రేట్లు పెరగవు అనుకున్నారు, కానీ బట్ వడ్డీ రేట్స్ లో మనం ఇంక్రీజ్ అనేది చూసాం. 0.25% రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ రెండు పెరగడం చూసాం. సో నిన్న మార్నింగ్ మనం కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాం. సో అదే ఆర్బీఐ గవర్నర్ ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం అనేది మార్కెట్స్ మాత్రం ఉత్తేజపరిచింది. అలాగే మిడ్ క్యాప్స్ అందరూ ఎదురు చూస్తున్నా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మిడ్ క్యాప్స్ లో ఒక రీబౌండ్ అనేది కనిపించింది. చాలా చాలా ఓవర్సోల్డ్ గా ఉన్నాయి, మోర్ దాన్ మనం అనుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. కొన్ని వందల స్టాక్స్ లోవర్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి, 52 వీక్ లోస్ దగ్గర. కొన్ని అయితే అసలు ఆల్ టైమ్ లోస్ వెళ్ళిపోయాయి. అటువంటి పరిస్థితి నుంచి మనం దాని కొంత రీబౌండ్ అనేది చూసాం. సో మనం పదే పదే అనుకుంటున్నాం ఎక్కడో ఒక చోట ఒక వి షేప్డ్ ర్యాలీ, నిన్న మార్నింగ్ అనుకున్నాం ఇన్ఫాక్ట్ వి షేప్డ్ ర్యాలీ రావాలి అని. సో అదే వి షేప్డ్ ర్యాలీ మనం చూస్తున్నాం. సో బై ది ఫియర్, సో అందరూ భయపడుతున్న సమయంలో బై చేసిన వాళ్ళకి తప్పకుండా లాభాలు వస్తాయనేది మనం మార్కెట్స్ లో పదే పదే నిరూపితమైన అంశం. కాబట్టి కొంతమంది వీక్ హార్ట్స్ వీక్ హ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిరాశలోకి వెళ్ళిపోయి ఏమిటి కొనేసం అయిపోయింది ఇంకా పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు అంటే ఒక నిరాశవాదంలో ఉన్న పరిస్థితుల్లో నిన్నటి రీబౌండ్ అనేది కొద్దిగా మళ్ళీ మనకు ఆశలు, అఫ్ కోర్స్ వర్స్ట్ అయిపోయిందని కాదు, ఇక్కడ నుంచి ఇక వెనక్కి వెళ్ళవు స్టాక్స్ అని కూడా కాదు, కానీ కొంతమేరకు అడ్డుకట్ట పడింది అని మాత్రం మనం అనుకోవాలి. సో అందుకనే మనం పదే పదే చెప్తూ ఉంటాం మిడ్ స్మాల్ క్యాప్స్ లో కరెక్షన్స్ చాలా స్టీప్ గా ఉంటాయి. ర్యాలీస్ ఎలా అయితే మనకు ఏకముఖంగా ప్రయాణిస్తూ ఉంటాయో డౌన్వర్డ్ సైకిల్స్ కూడా అంతకంటే షార్ప్ గా ఉంటాయి. సో దానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే మిడ్ స్మాల్ క్యాప్స్ లో ఎక్స్పోజర్ తీసుకోవాలి, లేకపోతే బై హిందుస్థాన్ యూనిలివర్, ఆరే హీరో మోటోకార్, ఆరే ఇన్ఫోసిస్, వాటిలో ఫాల్స్ అంత స్టీప్ గా ఉండవు. 5%, 10% దగ్గర మళ్ళీ బయింగ్ వస్తూ ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ ని వాళ్ళు రిప్లెనిష్ చేసుకుంటూ ఉంటారు ఇటువంటి స్టాక్స్ లో ఎప్పటికప్పుడు. కాబట్టి మనం స్టడీ రిటర్న్స్ చాలు మాకు అనుకున్న వాళ్ళు గో ఫర్ హీరో మోటోకార్, పార్ ఇప్పుడే మనం ఉన్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి స్టాక్స్ తో సరిపెట్టుకోవాలి. అదర్వైజ్ రిస్క్ టేకర్స్ మాత్రం దే షుడ్ గో ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ వర్స్ట్ ఫాల్స్ లైక్ దిస్. సో అదే జరుగుతుంది ఇప్పుడు. సో హిస్టారికలీ మనం కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఇప్పుడు చూస్తున్న పరిస్థితి అనేది పెద్దగా మనకేమీ ఆశ్చర్యం కలిగించే అంశం కాదు. కాబట్టి చాలా చాలా ఓవర్సోల్డ్ లో ఉన్న ఒక పరిస్థితిలోంచి మిడ్ క్యాప్స్ ఇప్పుడు తేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మేబీ రాబోయే రోజుల్లో కొంత లోవర్ లెవెల్స్ నుంచి ఈవెన్ కొన్ని స్టాక్స్ 40-50% పెరిగినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాకపోతే ఏ స్టాక్ లో మనం ఎంటర్ కాబోతున్నాం అది కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటేనే అది మిడ్ క్యాప్ అయినా లార్జ్ క్యాప్ అయినా అందులోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయాలి. అలాగే పాస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు ఫ్యూచర్ పొటెన్షియల్ కూడా మనం అసెస్ చేయగలిగిన కెపాసిటీ ఉంటేనే అటువంటి స్టాక్స్ లో ఎంటర్ కావాలి. అదర్వైజ్ అనుకున్నట్లే లార్జ్ క్యాప్స్ అది మంత్ర. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మనం ఒక మిడ్ క్యాప్స్ సంబంధించి నేను కొంత రికవరీ అనేది చూసాం. మానిటరీ పాలసీని మార్కెట్స్ చాలా పాజిటివ్ గా తీసుకోవడం కూడా గమనించాం. సో ఇంకా ముందు ముందు ఈ రికవరీ అనేది సస్టైన్ అవుతుందా, లేకపోతే మళ్ళీ సెలాన్ ర్యాలీస్, ఎందుకంటే ఇంకా మా థ్రెట్స్ అలాగే ఉన్నాయి. మానిటరీ ఇష్యూస్ కావచ్చు,
ఈ అడిషనల్ సర్వైలెన్స్ మెకానిజం ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ ఇంకా మనకు అలాగే ఉన్నాయి, వాటికి ఏమి ఇంకా సొల్యూషన్ రాలేదు. కాకపోతే ఒక ఓవర్సోల్డ్ పరిస్థితి మాత్రం టెక్నికల్లీ ఒక బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అంటే మనం ఇంతవరకు కూడా ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ దే ఆర్ అండ్ స్పెల్లింగ్ స్ప్రీ అండ్ సెల్లింగ్ స్ప్రీ అని చెప్పుకోవచ్చు అండి, బట్ ఐ థింక్ దే విల్ కమ్ ఇన్ ద కమ్ బ్యాక్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనేది నా ఉద్దేశం అండి. బికాస్ దే ఆర్ మెనీ థింగ్స్ వాళ్ళకి ఇండియా కంటే పెద్ద ఆపర్చునిటీ పెద్ద దొరకదండి. సో అక్కడ ఏంటంటే కొద్దిగా ట్విన్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు మనకి, రూపీ డిప్రిషియేటింగ్ అండ్ దెన్ వాళ్ళకి అక్కడ ఫెడ్ రేట్స్ కూడా కొద్దిగా హాకీ స్టాండ్స్ లో ఉండడం, వాళ్ళు పెరగడం ఇంకొక 2-3 times పెంచాలనుకోవడం, ఐ మీన్ ఇన్ఫాక్ట్ 6-7 times నెక్స్ట్ 2 years లో పెంచాలని అనుకుంటున్నారు. అదొకటి. కొద్దిగా ఏంటంటే ఇట్స్ లైక్ షార్ట్ టర్మ్ ఫినామినా నేను చెప్తానండి. సో కొద్దిగా ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ మాత్రం జరిగింది, బట్ దెన్ అగైన్ వన్స్ ద గ్లోబల్ థింగ్స్ సెటిల్ డౌన్ ఐ థింక్ దే షుడ్ కమ్ బ్యాక్ అండి. సో అందుకని వస్తుందనే నేను అనుకుంటున్నానండి. అదొకటి. ఆర్బీఐ కూడా 25 basis points పెంచడం కూడా ఐ థింక్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు బి అహెడ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ కర్వ్ అండి. కొద్దిగా ముందు కర్వ్ ముందు ఉండాలని ట్రై చేస్తున్నారు, బట్ దెన్ లాస్ట్ రేట్ నుంచి ఇప్పటి రేట్ రేట్ వరకు కూడా లాస్ట్ మానిటరీ పాలసీ నుంచి ఈ మానిటరీ పాలసీకి వీళ్ళు 25 basis points రేట్ సైక్ చేసినా కూడా ఒక 20 bps బాండ్ యీల్డ్స్ పెరిగాయండి. సో ఇట్ ఈస్ ఇనెవిటబుల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ నా వ్యూలో అయితే ఆగస్ట్ లో కూడా ఇంకొక రేట్ హైక్ ఉండే అవకాశం ఉంటుందండి. బికాస్ వీళ్ళు సేమ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ ఏదైతే ఇచ్చారు 30 bps పెంచారండి నెక్స్ట్ క్వార్టర్ కి, విచ్ మీన్స్ దట్ వీ షుడ్ బి రెడీ ఫర్ ద నెక్స్ట్ రేట్ హైక్ యాజ్ వెల్, అది కూడా రెడీగా ఉండాలండి. బట్ అట్ ద సేమ్ టైమ్ జీడిపి ఫోకస్ అన్ని దే ఆర్ మెయింటైనింగ్ ఇట్ అలాంగ్ విత్ ఆర్బీఐ, వరల్డ్ బ్యాంక్ కూడా జీడిపి రేట్స్ అండ్ వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చిన్న న్యూస్ కూడా వచ్చిందండి. ఆల్మోస్ట్ 7.3 ఫర్ దిస్ ఇయర్, 7.5 ఫర్ నెక్స్ట్ 2 years అండి. FY 2020 కూడా 7.5% అండ్ వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. సో ఇవన్నీ బేరీస్ వేసుకుంటే డెఫినెట్ గా వీఆర్ ఇన్ అ గుడ్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. మ్యాక్రోస్ పరంగా మనం ఏఎస్ఎం కానివ్వండి, కొద్దిగా ఆయిల్ ప్రైజెస్ కానివ్వండి, కొద్దిగా టెంపరీ ప్రెషర్స్ ఉన్నా కూడా ఐ థింక్ ఇన్ ద లాంగ్ రన్, విచ్ ఇస్ లైక్ లాంగ్ రన్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ 2 quarters స్టార్ట్ అవుతుందండి. ఇన్ ద లాంగ్ రన్ మీన్స్ నెక్స్ట్ 2 years, 2 years లోపల ఐ థింక్ ద సైకిల్ విల్ రివర్స్ అండ్ విల్ బి ఇన్ ఎ గుడ్ షేప్ అనేది నా అభిప్రాయం అండి. సో స్టిక్ టు సమ్ గుడ్ స్టాక్స్ అనేది నా ఒపీనియన్. సో ఇవాళ ఎటువంటి స్టాక్స్ లో బయింగ్ లేదా సెల్లింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి? అంటే కొంచెం సెక్టార్ పరంగా కొంచెం మూవ్స్ అనేది చూసుకుంటే ఈ రోజు చాలా వరకు కొన్ని కొన్ని సెక్టార్ లో లైక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాంటి వాటిలో బయింగ్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని సెక్టర్ లైక్ ఐటీ కంపెనీస్ లో కొంత సెల్లింగ్ అనేది రావచ్చు. ఈవెన్ బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా మనకి కొంత సెల్లింగ్ రావచ్చు. అయితే బై అండ్ లార్జ్ చూసుకుంటే నేను ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎఫ్ఎండ్ఓలో చాలా స్టాక్స్ లో లాంగ్స్ మళ్ళీ బిల్డ్ అయినాయి చాలా రోజుల తర్వాత. తర్వాత దాదాపు షార్ట్స్ అనేది కొన్ని కౌంటర్స్ లో బాగా కవర్ అయినాయి. ప్లస్ ఇంకోటి సిస్టమ్ లో ఇంకా షార్ట్స్ ఉన్నాయి, ఎఫ్ఐఎస్ నుంచి కూడా కొంత షార్ట్ సెల్లింగ్ అనేది ఉంది. కాబట్టి అది మరింత మార్కెటింగ్ కొంచెం ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు కరెంట్ లెవెల్స్ నుంచి కూడా కనపడుతున్నాయి. అయితే ఎక్స్ట్రీమ్ బుల్లిష్ వెళ్లాల్సిన అవసరం అయితే లేదు, మార్కెట్ ఒక రేంజ్ లోనే రాన రోజులు ఉండొచ్చు. నిఫ్టీకి 10,720-10,740 ఆ లెవెల్స్ లో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అయితే మనం చూసాము లాస్ట్ ఒక 2-3 సందర్భాల్లో 10,600 క్లోజర్ అక్కడికి వచ్చి బౌన్స్ బ్యాక్ అవడం చూస్తున్నాము. కాబట్టి ఈసారి కూడా అక్కడే బౌన్స్ బ్యాక్ అయింది, కాబట్టి రాను రోజుల్లో 10,620-600 అనే సపోర్ట్ గా ఉంటుంది. ఈ రోజు విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్ కొంత షార్ట్స్ నేను కూడా బిల్డ్ అయ్యాయి ఈ కౌంటర్ లో. బట్ ఈ రోజు మన గ్యాప్ అప్ వచ్చి మళ్ళీ ఒక డిప్ వచ్చినప్పుడు ఏషియన్ పెయింట్స్ ని ఎవరి డిప్ లో బై చేయమంటాను. 1260 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 1272-1274 దాకా ఇంటర్డే లో వెళ్ళొచ్చు. అదేవిధంగా సిప్లా ఒకటి కూడా మనకి ఒక మంచి ర్యాలీ తర్వాత నిన్న కొంచెం సైడ్ వేస్ లో ఉంది, దీన్ని కూడా ఎవరి డిప్ లో కూడా బై చేసుకోవచ్చు. అయితే ఇది పొజిషనల్ ట్రేడింగ్ కి తీసుకోమని చెప్తాను. ఇది క్లోజర్ గా 522-524 దగ్గర ఫ్యూచర్స్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటే 560-566 అనేది నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఈ స్టాక్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత డిఎల్ఎఫ్ ఒకటి నేను కొంచెం సైడ్ వేస్ లో ఉంది. అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం కొంచెం ఈ రియాలిటీకి కొంచెం వీక్ అయినా ఐ మీన్ నెగిటివ్ అయినా కూడా ఈ రోజు ఇది బౌన్స్ బ్యాక్ అవచ్చు, దాన్ని బై చేయమంటాను. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు 960 అంటే క్యాష్ లో 960 ఆ లెవెల్కి వచ్చినప్పుడు 960 పైకి వెళ్ళి దాన్ని బిలో వచ్చినప్పుడు సెల్ చేయమంటాను. 966 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే 950-948 ఆ లెవెల్స్ ని ఇంటర్డే సెల్ చేయొచ్చు, ఇంటర్డే రావచ్చు. తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం ఈ రోజు హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. ప్లస్ ఈ రోజు వీక్లీ బేసిస్ ఎక్స్పైరీ, కాబట్టి వీక్లీ బేసిస్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా కొంచెం లాస్ట్ ఫ్రైడేతో క్లోజింగ్ చేసుకుంటే ఒక 300 points కింద ఉంది, కాబట్టి కొంచెం బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ రావచ్చు. తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా కొంచెం ఈ రోజు హైయర్ల నుంచి సెల్లింగ్ రావచ్చు అండి. ఓకే, ఇక కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ అనంతపురం నుంచి శ్రీవాణి. హలో. హలో సార్, నమస్తే అండి, అడగండి శ్రీవాణి. ఎస్ఎంఎస్ ఫార్మా ఆనందరాజ్ ఇండస్ట్రీ ఈ రేట్ లో ఆవరేజ్. మీ కాల్ కట్ అయినట్లుగా ఉంది, బట్ స్టాక్ నేమ్స్ వినిపించాయి. ఎస్ఎంఎస్ ఫార్మా, అనంతరాజ్, ఈ రెండు యావరేజ్ చేసుకోవాలి.
చూడండి, ఎస్ఎంఎస్ ఫార్మా అయితే వద్దని చెప్తానండి మీరు, కొంచెం ఈ ఓవరాల్ ఫార్మాకి అంత మనకి గొప్ప అప్రెండ్ అనేది లేదు. ప్లస్ ఈ చిన్న చిన్న కంపెనీస్ మరి అసలు ఎస్ఎంఎస్ కానీ గ్రాన్యూల్స్ కానీ మన ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ఆ కంపెనీస్ లో ఈ మధ్య సెల్లింగ్ అనేది చాలా విపరీతంగా వచ్చింది. ఇప్పుడే వద్దని చెప్తానండి, ఈ స్టాక్ ఇంకా వీక్ ఉంది, యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్స్ మాత్రం మీరు హోల్డ్ చేయండి. అదేవిధంగా అనంతరాజు గారిని చూసుకుంటే ఇది హై వోలటాలిటీ స్టాక్ అండి, ఇది దీన్ని మాత్రం మీరు కన్సిడర్ చేయొచ్చు. అంటే పడుతున్నప్పుడే బాగా ఇన్వెస్ట్మెంట్ కి ఎప్పుడు కూడా మంచిది కొనుక్కోవడం. ఈవెన్ మార్కెట్స్ పెరిగినా కూడా నిన్న కూడా చూసుకుంటే 6% పెరిగింది. కాబట్టి మీరు ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే అనంతరాజుని ఒకటి రెండు బయింగ్ పాయింట్లు యావరేజ్ స్టార్ట్ చేయండి. ఇమీడియట్ గా మాత్రం పెద్దగా అప్రెండ్ ఉండకపోవచ్చు అండి. ఎస్ఎంఎస్ ఫార్మాకి ఒక 1 సంవత్సరం వ్యవధి ఉందండి, ఎందుకంటే వాళ్ళకి ఈ మధ్యనే ఎఫ్డీఐ ఇన్స్పెక్షన్ అయిపోయింది, వాళ్ళ ప్లాంట్ సక్సెస్ఫుల్ గా ఎటువంటి అబ్జర్వేషన్స్ లేకుండా అయింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ 19-20 విల్ బి ఎ గుడ్ ఇయర్ ఫర్ ఎస్ఎంఎస్ ఫార్మా. సో ఒక బాగా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే మీరు ఎస్ఎంఎస్ ఫార్మాని హోల్డ్ చేయండి. అలాగే స్టాక్స్ మనం ఇందాక అనుకున్నాం, వోల్టైలిటీకి భయపడే వాళ్ళు చాపీగా ఉండే స్టాక్స్ దూరంగా ఉండాలి. సో ఓన్లీ లార్జ్ క్యాప్స్ లో మాత్రం ఇన్వెస్ట్ చేయాలని ఒక లిస్ట్ ఉంది. హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, టీసీఎస్, మ్యారికో, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్, వీటిలో ఏంటంటే నెస్లే ఇండియా, బీటా అనేది ఒక ఫ్యాక్టర్, వోల్టైలిటీని సూచించే ఫ్యాక్టర్ అనమాట. సో హై బీటా లో బీటా అంటాం. ఇవన్నీ కూడా లో బీటా స్టాక్స్, లెస్ దాన్ 1 బీటా ఉండే స్టాక్స్ అనమాట. 1 కంటే ఎక్కువ బీటా ఉండే స్టాక్స్ ని హై బీటా స్టాక్స్ అంటారు. సో ఇవన్నీ కూడా 0.7, 0.8, 0.9 మాక్సిమం బీటా ఉన్న స్టాక్స్ ఇవి. కాబట్టి వీటిలో వోల్టైలిటీ తక్కువగా ఉంటుంది, మార్కెట్స్ పడుతున్నప్పుడు తక్కువగా పడతాయి, పెరుగుతున్నప్పుడు కూడా ఎక్కువ పెరగవు. అది కూడా ఒక డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ పెరిగే మార్కెట్స్ లో. కాబట్టి ఇటువంటి స్టాక్స్ లో కనుకుంటే మీరు కొద్దిగా బలహీనమైన గుండె ఉన్నవాళ్ళు, సో గుండె బలంగా ఉండి మంచి ఫిట్ గా ఉండేవాళ్ళకి మాత్రం ఏమి ఇబ్బంది లేదు. బట్ కొద్దిగా వీక్ హార్ట్స్ ఉంటారు, మార్కెట్స్ పడిపోగానే రోజు చూస్తారు ప్రైస్ ఇవాళ ఏం జరిగింది, 10% పడిపోయింది అంతే, ధైర్యం దిగజారిపోతుంది. అక్కడ నుంచి అందరికి ఫోన్ చేయటం, దిగులుగా ఉండడం, ఇంట్లో భార్య ఏమని అడిగితే ఏం తెలియదులే నీకేం తెలియదు అని కొట్టేస్తూ వాళ్ళు మాత్రం వాళ్ళ దిగుల్లో వాళ్ళు ఉండడం, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. సో అటువంటి వాళ్ళు మాత్రం మేబీ ఈ లిస్ట్ లో నుంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. ఈక్విటీ మార్కెట్స్ మాత్రం ఎవరు దూరంగా ఉండొద్దండి, దయచేసి ఈక్విటీ మార్కెట్స్ లో ఉండండి. బట్ వీక్ హార్ట్స్ స్ట్రాంగ్ హార్ట్స్ అనేది కూడా అసెస్ చేసుకోవాలి, మనల్ని మనం అసెస్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్, కాల్స్, అలాగే వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంపెనీస్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్. ప్రతిరోజు ఒక కంపెనీని మనం పరిచయం చేసుకుంటున్నాం కదా, ఇవాళ మరొక ఎస్ఎంఈ కంపెనీని పరిచయం చేసుకోబోతున్నాం బ్రేక్ తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. సో మనం పదే పదే అనుకుంటున్నాం మార్కెట్స్ వీక్ గా ఉన్న తరుణంలోనే కొన్ని స్టాక్స్ ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసుకుని పెట్టుకుని ఈ డిక్లైన్స్ లో కనుక మనం దఫాల వారీగా కొనుక్కుంటూ వెళ్తే లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ వస్తాయనేది మనం ఎప్పటికప్పుడు అనుకున్నాం. ఇందుకు అనుగుణంగా లాస్ట్ ఫ్యూ డేస్ గా కొన్ని ఎస్ఎంఈ సెగ్మెంట్ చెందిన కంపెనీస్ ని మనం పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఎస్ఎంఈ సెగ్మెంట్ అంటే ఇవి ఎక్కువ మంది అండర్ ఓన్డ్ స్టాక్స్, ఎక్కువ మంది దగ్గర ఉండవు, అలాగే అండర్ రీసెర్చ్డ్ స్టాక్స్ కూడా. ఎక్కువ మంది రీసెర్చ్ చేయని కంపెనీస్ గురించి అందరూ హిందుస్థాన్ యూనిలివర్, అశోక్ లేలాండ్, లేకపోతే ఎంఎండ్ఎం ఇలాంటి కంపెనీస్ ని ఎక్కువగా ట్రాక్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఆపర్చునిటీస్ మనకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ లాంటివి రావాలంటే అండర్ ఓన్డ్ అండర్ రీసెర్చ్ కంపెనీస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచి మనం సే నెక్స్ట్ 6 మంత్స్ ఒక కొన్ని లిస్ట్ ని తయారు చేసి పెట్టుకుని వాటిలో సందు దొరికినప్పుడల్లా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయాలి. సో అటువంటి కంపెనీస్ లో మొన్న జెండేవాలాస్ ఫుడ్, అలాగే నిన్న క్యాప్స్టన్ ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఇవాళ మనం పరిచయం చేసుకోబోతున్న కంపెనీ ఎంఎంపి ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో మహారాష్ట్ర మెటల్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అనమాట ఎంఎంపి ఇండస్ట్రీస్ అంటే. సో ఈ కంపెనీ చాలా చక్కటి, ఈ మధ్యనే ఐపీఓ చేసి ఎస్ఎంఈ సెగ్మెంట్ లో లిస్ట్ అయి ఉంది. అండ్ అల్యూమినియం పౌడర్, అల్యూమినియం పేస్ట్, అలాగే రీసెంట్ గా అల్యూమినియం ఫాయిల్స్ ని కూడా ఈ కంపెనీ తయారు చేసే రంగంలోకి ప్రవేశించింది. సో చాలా చక్కటి బ్రాండ్ వాల్యూ కలిగి ఉన్న సంస్థ. ఎక్స్ప్లోజివ్స్, అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, రియల్ ఎస్టేట్, ఇటువంటి సెక్టర్స్ కి కంపెనీ తన ఉత్పత్తుల్ని, అలాగే పెయింట్ కంపెనీస్, వీళ్ళందరికీ ఆటోమొబైల్స్, ఈ కంపెనీస్ అన్నిటికీ తన ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తూ ఉంటుంది. సో కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ అరుణ్ భండారి మనతో మాట్లాడేందుకు టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మిస్టర్ అరుణ్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కన్క్లూడెడ్ యువర్ ఐపీఓ, గాట్ యువర్ షేర్స్ లిస్టెడ్ ఆన్ ది బిఎస్సీ ఎస్ఎంఈ అండ్ ది ఫస్ట్ రిజల్ట్స్ పోస్ట్ యువర్ లిస్టింగ్, ది యాన్యువల్ రిజల్ట్స్ ఆర్ దే కేమ్ అవుట్ వెరీ వెల్, ఎస్పెషల్లీ ది ప్రాఫిట్ మార్జిన్స్. రెవెన్యూ వైజ్ యూ హవ్ గ్రోన్ అరౌండ్ 20% లాస్ట్ ఇయర్ అండ్ యువర్ ఎబిటా మార్జిన్ ఎబిటా హ్యాస్ గ్రోన్ బై ఆల్మోస్ట్ 40% సో వాట్ ఫ్యాక్టర్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు దిస్ గ్రోత్? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ కాస్ట్ కంట్రోల్స్ ఆర్ బెటర్ రియలైజేషన్స్? వాట్ ఈస్ ది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్? Well, first I'd like to correct a little bit of the information. NMP Industries Limited is a manufacturer of aluminium powder, yeah, aluminium paste, yeah, and aluminium conductors, and we listed on the NSE FNE. Sorry, it's not BSE, it's NSE, yeah. Okay. And then we had listed our results just okay. last week. Coming to your question, the reasons for our revenue growth has been, of course, our expanded capacity of aluminium powder. Mm-hmm. The growth in the explosives market, where our aluminium powder is used in bulk, okay, as also the very consistent and growing market of aerated autoclave concrete blocks, which is a building material, okay, replacing red bricks and fly ash bricks in the construction industry. Okay. And our EBITDA margins, of course, have grown not only because of our better capacity utilization, we are working at almost 95% utilization of capacity, but also because of effective cost control in managing the plant load factor, thereby coming down on the electrical cost. We've increased our yields of the product, so our raw material cost has gone down. Okay. And of course, to a certain extent, we've managed our working capital finances in a much more regulated manner and cut down on cost there also. Okay. So, like you said, 20% of your revenues come from the mining explosive business and around 18% from, like you said, the ACC, the aerated concrete bricks business, and 12% from Alfos. So, how are your user industries growing in their own segments? I'm asking about your customers' performance, not your your own financial performance. Our customers, most of our customers in the explosives and AAC field, okay, they have been in the last 2 years growing it in excess of 15% mm-hmm. in their revenue. Mm-hmm. I think it is directly related to the mining industry in India, the explosives sector. Okay. So coal mining is going up in a very big way in India. Mm-hmm. Imports of coal are being regulated. True. In addition, there is irrigation, there's iron ore, there's limestone, there's road building. So this sector is expected to grow further in the coming years, that maybe anywhere between 13% and 16% a year. The AC block industry is booming in India. Okay. Although there are times during the rains when there is productivity problem, mm-hmm. but because of the replacement of the red clay bricks by environmental friendly product like AAC, this growth in this industry is likely to be sustained. And most of the big customers like Hyderabad Industries, Ultratech, JVN, Built, Ciporex, mm-hmm. all have been consistently growing in this field. And to that extent, our powder market keeps increasing. Okay. So, you claim to have around 50% market share in the aluminium powder and paste or the conductor business. So, are there any other listed companies in this space? No. In aluminium powder, there are no listed companies. Mm-hmm. We command almost 60% to 70% market share of aluminium powder in the AAC business. We command in excess of 60% of share in the explosives business. Mm-hmm. And I think we still command a 50% plus share in the Alfos, which is the aluminium phosphate industry. Okay. Although there are no listed companies, but there are big, small and medium players in India and abroad. But we do have a good command in the market, merely because of our 35 years experience, our good technology and process variation, and our ability to work very, very closely with most customers, not only on a professional basis, but also on a personal basis. What's your basic raw material, Mr. Bhandari? Is it the aluminium or? It is aluminium metal ingot, 99.7% purity.
Okay. And for aluminium conductors, it is aluminium wire rod and aluminium alloy wire rod, which we purchase from various suppliers in India. Okay, so you source these materials from around the globe or domestically? No, we always do it from India. Okay. There was a time many years back some imports took place, but now it's really meaningless to look for imports. Okay. Because the pricing all over the world for aluminium metal is almost the same. So any increase in the raw material prices you can successfully pass on to your customers, or will there be any gap? No, normally the increase is passed on by customers. I think they are fair and reasonable in this aspect. Mm-hmm. It does happen that in certain very good customers, because of our relationship, sometimes an increase is passed on after maybe 2 or 3 weeks. Okay. But thereby, when there is a decrease, we also pass on a decrease after 2 or 3 weeks. So it's a nice harmonious relationship with our customers. Mm-hmm. And to answer your question specifically, yes, we are able to vary the price as per the prevailing metal price. Okay. And you are planning to shift your paste plant to a new joint venture company sometime this year. So how is that arrangement going to be for MF Industries? The new joint venture company is called Toyal MNP India Private Limited. Okay. It has already started its commercial production in February of 2018. Mm-hmm. And we had started retail business in that company almost 15 months back. Right. MNP has a 26% equity in that. Mm-hmm. And our paste capacity at MNP will be dormant, while Toyo will do all the manufacturing of paste. Okay. And related downstream value-added products. Okay, briefly tell us about your foray into this foils business, aluminum foils, which are used in the pharma and the food packaging. Yes. So this is one of the products that we are going to roll out during the year 1920, mm-hmm. for which we have raised finances from the IPO. The first phase of the utilization of the IPO fund is to expand our powder capacity, both atomized powder and flake powders. A new site has been purchased 65 kilometers from Nagpur in an industrial area. Okay. This is 38 acres. It was allotted to us last month. Okay. And we have now started work at the site in terms of preparing the land and making it suitable for starting our construction work in the next month. So once the value of oil plant will roll out next year, 1920. Okay, and what is the value of your land bank as of now? It seems you have around 70 acres of land bank with you. Actually, now MMP has a total land bank in excess of 105 acres. Oh. I think it's around 107 or 8 acres. Okay. We have the private land as well as the land in the MNEC, which I just mentioned to you. Right. So, finally, tell me, Mr. Bhandari, can you repeat the financial performance that you have posted last year in the current year as well? Yes, I think this current year, which ended financial year 18, we posted a result of a revenue of 242 crores net. Yeah. And total profit after tax for the consolidated accounts at yeah. around 19.1 crores. True. This is 20% additional revenue over the last year, yeah. and I think more than 40% additional PAT over the last year. Okay, so you're confident that you'll post the similar performance this current financial year? I think as things are going, the market is good, the economy is good. We are in sectors which are actually the core sector of attention by the government, that's mining and then construction and infrastructure, as well as the power sector. We expect a revenue growth again of at least 20% in this year, and a subsequent rise in the PAT of almost 15%. Okay. Right. Thank you, Mr. Arun Bhandari. So, MMP Industries, the NSE listed company, NSE lo SME listed company. So, chakati financial performance to munduku velutunna samsthalo MMP Industries modam manu identify cheyadam jarigindi. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం.
టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. నిఫ్టీ 10,700 లెవెల్ కనిపిస్తోంది ప్రస్తుతం ప్రీ ఓపెనింగ్ సెషన్ లో. సో ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే 10,734 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధం అవుతున్నాయి. మరి కొద్దిసేపట్లో ధర్మవరం నుంచి అమర్నాథ్ లైన్ లో ఉన్నారు. హలో సార్, టాల్బా షాటో 350 లో కొన్నాము, ముంజాల్ షా 300 లో కొన్నాం సార్, రెండు తగ్గిపోయినాయి. అలాగే ట్యాక్స్ గురించి మనకి షిప్ సిస్టమ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ చేసినాము ఇంతకుముందు, నెక్స్ట్ యాక్ అనుకున్నాం. యాక్సిస్ లాంగ్ టర్మ్ తీసుకున్నారు, ఇంకోటి ఏంటి? ఇంకోటి ఏదన్నా ట్యాక్స్ ఎవరు కావాలి సార్? బిర్లా సన్ లైఫ్ లో ట్యాక్స్ సేవర్ స్కీమ్ అండి, బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 ఫండ్. ఇది మనం ఎక్కువగా పదే పదే రికమెండ్ చేసిన ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ ఇది. దీనిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి. అండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ కూడా మంచి స్కీమ్ అండి. టాల్బ్రోస్, ముంజల్ షోవా. టాల్బ్రోస్ అయితే ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తానండి. మీరు కొద్దిగా 320 లో అన్నారు, 280 లో ట్రేడ్ అవుతుందండి. ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తానండి. యావరేజ్ మాత్రం చేయదండి. ముంజల్ షోవా ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ అండి. పెద్దగా లగార్ లాగా ఉంటుందండి స్టాక్, మనకి పెద్ద పర్ఫార్మెన్స్ కూడా ఏమి ఇవ్వలేదండి. లాస్ట్ 2 ఇయర్స్ లో కూడా అంత బుల్ మార్కెట్ లో కూడా మనకి పార్టిసిపేట్ చేయలేదు. అంటే నెంబర్స్ కూడా పెట్టి ఫ్లాట్ గా కనబడుతూ ఉంటాయండి. వాళ్ళ గ్రోత్ కూడా కొద్దిగా రిస్క్ అయినట్టు కనబడుతుంది. నా సజెషన్, ముంజల్ షోవా నుంచి బయటకు వచ్చేసి ఐ థింక్ యూ షుడ్ గో విత్ సందా టెక్నాలజీస్ అండి. అండ్ టాల్బోస్ ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తాను. తర్వాత తిరుపతి నుంచి జాహ్నవి లైన్ ఉన్నారు. హలో, హలో, హలో సార్. అడగండి జాహ్నవి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురించి చెప్తారా సార్? ఇప్పుడు ఈ రేట్ లో ఎంటర్ అవ్వచ్చా సార్? ఏ స్టాక్ అండి? రెయిన్ ఇండస్ట్రీస్. అవును సార్. ఈ ప్రైస్ లో ఎంత కాలం హోల్డ్ చేస్తారు? ఒక 6 మంత్స్ టైం హోల్డ్ చేస్తారు. 6 మంత్స్ ఇస్తే కష్టం అండి టైం, మీరు కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి. సో మేబీ అట్లీస్ట్ 1 to 2 ఇయర్స్ హొరైజన్ పెట్టుకోండి. దెన్ మేబీ యాజ్ ఎ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు ఎంటర్ కావచ్చు. తర్వాత మేబీ కొద్దిగా కిందకు వెళ్ళినప్పుడు మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. కొద్దిగా వోలటైలిటీ ఉంటుంది, దానికి మీరు తట్టుకోవాలి, సిద్ధంగా ఉండాలి. మళ్ళీ మీరు కొన్నామండి, మీరు కొనమన్నారు, తగ్గిపోయింది, ఏం చేయాలి, ఇలాంటి ప్రశ్నలు అడగద్దు. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకోండి. 6 మంత్స్లో అయితే వీ కెనాట్ గ్యారంటీ యూ రిటర్న్స్ ఫ్రమ్ దిస్ కౌంటర్. 6 మంత్స్ అయితే మీరు అవాయిడ్ చేయండి. లేదు, ఇఫ్ యూ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ దెన్ ప్రాబ్లీ గెట్ ఇన్ టు దిస్ కౌంటర్. బాగా తగ్గింది కాబట్టి హై లెవెల్స్ నుంచి మేబీ ఈ లెవెల్స్ దగ్గర కొద్దిగా తీసుకోండి. సో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో తీసుకుంటే డెఫినెట్లీ దిస్ కంపెనీ విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్స్ అండి. తర్వాత హైదరాబాద్ నుంచి పాండు రంగారావు. హలో, మాట్లాడుతున్నాను. అదే అండి పాండు రంగారావు. నమస్కారం అండి. నమస్తే అండి. హలో, నమస్తే. పిటిసి ఫైనాన్షియల్ సర్వీసెస్ 24 లో ఉన్నాను సార్. పిటిసి ఫైనాన్షియల్ సర్వీసెస్ 24 రూపీస్ లో కొన్నాను. రైట్. న్యూల్యాండ్ ఫార్మా 750. సో రెండు రిస్క్ బెట్స్ తీసుకున్నారు, పిటిసి ఫైనాన్షియల్ అండ్ న్యూల్యాండ్, ఏం చేయాలి రెండు? అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు బాగా పడిపోయి ఉన్నాయండి స్టాక్స్, కాబట్టి మీరు ఇప్పట్లో మళ్ళీ పిటిసి ఇండియా ఫైనాన్షియల్ గాని చూసుకుంటే ఇది 18 రూపీస్ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది, బాగా వీక్ గా ట్రేడ్ అవుతుందండి. చాలా అంటే మధ్యలో ఒక టైంలో ఒక 6 మంత్స్ బ్యాక్ కొంచెం యాక్టివ్ గా ఉంది, తర్వాత అక్కడ నుంచి ఏమాత్రం కూడా ఇందులో ఒక అప్ ట్రెండ్ అనేది లేదండి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కి ఇంకా ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే వదిలేయండి. ఇప్పట్లో అయితే ఇది పెద్దగా పెరిగే అవకాశం లేదు. న్యూల్యాండ్ విషయానికి వస్తే ఇది కొంచెము ట్రెండ్ పరంగా చూసుకుంటే కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా పర్లేదండి. ఇది మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే న్యూల్యాండ్ మీరు హోల్డ్ చేయండి. ఓవరాల్ గా ఎందుకంటే బాగా ఓవర్సోల్డ్ లో ఉందండి, 1500 నుంచి కంటిన్యూ పడుతుంది. పెద్ద గొప్ప ఫండమెంటల్ ఉన్న కంపెనీ కాదు కాబట్టి మీరు క్లోజర్ 700 చేంజ్ లో తీసుకున్నారు అని అనుకుంటున్నాను నేను. అక్కడ గానీ మీ రేట్కి వచ్చిన ఒక దగ్గర ఒక 10-15% ప్రాఫిట్ లో మీరు ఎగ్జిట్ కానీ, లాంగ్ టర్మ్ మరీ లాంగ్ టర్మ్ కాకుండా కొంచెం పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇక వైజాగ్ లో సుప్రసిద్ధ ప్రాంగణం హోటల్ దశపలాలో ఈ శని ఆదివారంలో టీవీ ఫైవ్ టీం నిర్వహించబోతున్న వర్క్ షాప్స్ కు హాజరు కావాలనుకునే వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సో రకరకాల అంశాలు మాట్లాడుకోబోతున్నాం మనం, ఇప్పుడు దాకా అనుకున్న విషయాలు, లార్జ్ క్యాప్సా, మిడ్ క్యాప్సా, అలాగే క్యాపిటల్ ప్రొటెక్షన్ ముఖ్యమా లేదు, ఇది బై ది ఫియర్ అనుకునే తరుణమా, సమరమా, శరణమా, సో ఈ అంశాలను మనం తెలుసుకోబోతున్నాం వైజాగ్ వర్క్ షాప్ లో. అలాగే ఈసారి మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన రికమెండేషన్స్ కూడా ఇవ్వబోతున్నాం. దీనికి అదనంగా ఎలాగూ రెగ్యులర్ గా మనం రొటీన్ గా రికమెండ్ చేసే స్టాక్స్ లిస్ట్ ఎలాగో ఉంటుంది, అక్కడ 15-20 స్టాక్స్ రికమెండ్ చేసేందుకు మన ఎల్లీస్ అందరూ సిద్ధం అవుతున్నారు. కాబట్టి
ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వైజాగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల ఇన్వెస్టర్స్ అందరికి కూడా ఒక మంచి అవకాశం ఇది. మళ్ళీ ఒక రెండు నెలల గ్యాప్ రాబోతుంది మనకు వర్క్షాప్స్కి. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఈ అంశాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. చిన్న విరామం, విరామం తర్వాత మార్కెట్స్ ఓపెనింగ్తో కలుద్దాం. టీఫై సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూస్తున్నాం. నిఫ్టీ బ్యాంక్ 190 పాయింట్ల లాభంతో ప్రారంభమైతే నిఫ్టీ ప్రస్తుతం 57 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ మనం ఇవాళ మార్కెట్స్ లో చూస్తున్నాం. నిన్నటి ఆర్బీఐ మానిటరీ పాలసీని మార్కెట్స్ చాలా పాజిటివ్ గా తీసుకున్నాయి. సెన్సెక్స్ సుమారుగా 200 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. సో బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది అండ్ చాలా ఎక్కువ అడ్వాన్సెస్ కనిపిస్తున్నాయి డిక్లైన్స్తో కంపేర్ చేస్తే. సో ఒక రీబౌండ్ అనేది మిడ్ క్యాప్స్లో మనం చూస్తున్న సమయం ఇది. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్కి ఒక శుభవార్తగా మనం దీన్ని భావించాలి. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో నిన్నట్లాగానే ఇవాళ కూడా పాజిటివ్గా ఉంది. ఫ్యూచర్ రిటైల్లో ఒక బ్లాక్ డీల్ జరిగింది. 1.5% తగ్గింది స్టాక్. భారతీయ రిటైల్, భారతీయ ఇన్ఫ్రాటైల్ వీక్గా ఓపెన్ అయ్యాయి. ఐఓసీ వీక్గా ఓపెన్ అయింది. అలాగే కోల్ ఇండియా వీక్గా ఓపెన్ అయింది అండ్ 60 పాయింట్స్ నిఫ్టీ లాభానికి దోహదం చేస్తున్న స్టాక్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది. అలాగే 1.27% లాభంతో ఐసీఐసీఐ బ్యాంక్ కనిపిస్తుంది అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ ఈజ్ ది టాప్ గెయినర్ ఇన్ ది బోత్ ఇండిసెస్. అలాగే నిఫ్టీ బ్యాంక్లో కూడా మనకు ఐసీఐసీఐ బ్యాంక్దే ప్రధాన పాత్రగా కనిపిస్తుంది అండ్ ఐటీ నిఫ్టీ ఐటీ పాజిటివ్గా ఓపెన్ అయింది. హిందాల్కో పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే భారతీయ ఎయిర్టెల్ ఇందాక అనుకున్నట్లుగా వీక్గా ఓపెన్ అయింది. సో నిఫ్టీ స్టాక్స్ ఆర్ సెన్సెక్స్ స్టాక్స్లో 24 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 5 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. మిడ్ క్యాప్స్ విషయానికి వస్తే క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ నిన్న కూడా స్ట్రాంగ్గా పెరిగిన కౌంటర్ ఇది 7.8%. అవంతి ఫీడ్స్ మరొక 5% పెరిగింది ఇవాళ నిన్నటి స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత. హెచ్ఈజీ 4.4% పెరిగింది. హెచ్సిఎల్ ఇన్ఫో 4.2% పెరిగింది. రెలిగేర్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, హెచ్సిఎల్ ఇన్ఫో, హెచ్ఈజీ, అలాగే అదానీ పవర్, మిందా కార్పొరేషన్, ర్యాలీస్ ఇండియా, జేఎంఆర్ ఇన్ఫ్రా, జేపీ పవర్, గ్రాఫైట్, సుజలాన్ ఎనర్జీ, ఇండియాబుల్స్ వెంచర్స్, రెయిన్ ఇండస్ట్రీస్, సద్భావ్ ఇన్ఫ్రా, లక్ష్మీలాస్ బ్యాంక్, కేఈసీ ఇంటర్నేషనల్, ఎంఎంటీసీ, సొనాటా సాఫ్ట్వేర్, టీవీఎస్ శ్రీచక్ర, ఇలా మనకు మిడ్ క్యాప్స్లో గెయినర్స్ లిస్ట్ కనిపిస్తుంటే లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి ఆర్తి ఇండస్ట్రీస్. ఈ స్టాక్ 5.7% తగ్గింది. క్వాలిటీ 5% డౌన్. భూషణ్ స్టీల్ 5% డౌన్. ఒక్రాంగి 4% డౌన్. బాంబే రాయన్ ఫ్యాషన్, ఇలాంటి సస్పెక్ట్ నేమ్స్ అన్ని మార్కెట్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ ఏమాత్రం కనపడలేదు వీటిలో. జేబీఎఫ్ ఇండస్ట్రీస్, ఇండోకో రెమెడీస్, ఎవరిడి ఇండస్ట్రీస్, టాటా స్పాంజ్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, హిమత్ సింకా సీద్, అలాగే భారతీయ ఎయిర్టెల్, షీలా ఫోమ్, గుజరాత్ ఫ్లోరోకెమ్, కేర్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఇలాంటివి వీక్గా ఉన్నాయి. బట్ దెర్ ఆర్ మోర్ గెయినర్స్ ఇందాక అనుకున్నట్లుగా మనం ఒక స్ట్రెంగ్త్ అనేది మిడ్ క్యాప్స్లో మళ్ళీ ప్రవేశించిందా అన్నట్లుగా ట్రేడింగ్ ధోరణి కనిపిస్తోంది. నిఫ్టీ బ్యాంక్ 220 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. కొన్ని ఇమేజ్ తీసుకుందాం. లాంగ్ టర్మ్ కోసం ఎక్రిసిల్, కేఆర్బిఎల్, పిఎన్బి హౌసింగ్, ప్రకాష్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు ప్రవీణ్. కొనుక్కోవచ్చు ఇది? పర్లేదండి. కేఆర్బిఎల్ పర్లేదండి. కేఆర్బిఎల్ లాంగ్ టర్మ్ అంటున్నారు. కాకపోతే కొద్దిగా ఇంకొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉండే ట్రై చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటున్నారు, కొద్దిగా కన్స్యూమర్ ఓరియంటెడ్ గా కేఆర్బిఎల్, అక్రిసిల్ అన్ని పర్లేదండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఇంకొద్ది, ఎందుకంటే మార్కెట్స్ కొద్దిగా సెంటిమెంట్ న్యూట్రల్ గా ఉందని చెప్తాను. న్యూట్రల్ విత్ నెగిటివ్ బయాస్ అని చెప్తాను. సో ఐ థింక్ 2 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. కాకపోతే మీ వ్యూ కూడా ఒక 2 ఇయర్స్ అనే టైప్ లో పెట్టుకోండి అట్లీస్ట్. అండ్ కొద్దిగా యూ షుడ్ వర్క్ ఆన్ ద నేమ్స్ అగైన్ అండి. కొద్దిగా ఆటోలో ఒక చిన్న ఎక్స్పోజర్ అండ్ అదే విధంగా ఆటోలో ఆటో ఇన్సైడర్ ఎక్స్పోజర్, అదే విధంగా ఎన్బిఎఫ్సిస్ లో కూడా ఎక్స్పోజర్ ఇవ్వండి. ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గుడ్ లిస్ట్. వెంకట్ అడుగుతున్నారు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? ఎక్సైడ్ షార్ట్ టర్మ్ కి అంటే కొంచెం మిడ్ క్యాప్ లో వీక్ ఉన్నాయి అయితే, బట్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చండి. రీసెంట్ గా
మరి ముఖ్యంగా రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ పోస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ స్టాక్ లో పెద్ద డౌన్ ట్రెండ్ అయితే లేదు. మీరు కొనుక్కోవచ్చు అండి, చిన్న చిన్న డిప్స్ లో మీరు షార్ట్ టర్మ్ ఒక అట్లీస్ట్ మీరు ఒక 5-6 నెలల టైం కూడా మీరు కొనుక్కోమని చెప్తాను. బాగానే ఉంది, స్టడీగా ఉందండి స్టాక్. వెంకట్ అడుగుతున్నారు విమ్ప్లాస్ట్, సో ఈ కంపెనీ ఎలా ఉంటుంది, సెలో బ్రాండ్ కంపెనీగా ఇది, దీనికి రికగ్నిషన్ ఉందట, ఇంకేదైనా బెటర్ స్టాక్ ఉందా ఇదే సెగ్మెంట్ లో విమ్ప్లాస్ట్ కంటే? కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి, ఎందుకంటే టైమ్ ఇస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్మాల్ క్యాప్స్. 1000 crores మార్కెట్ క్యాప్ ఉందండి. మీరు ప్రైస్ చూసి కొద్దిగా అనుకున్నట్టున్నారు, ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా ఆల్మోస్ట్ 1700 నుంచి 900 వరకు వచ్చిందండి. నాట్ ఎ గుడ్ స్టాక్ అండి. మీరు ఒకవేళ ఒకే స్టాక్ లో ఎక్స్పోజర్ అని అంటే ఐ థింక్ యూ షుడ్ రీకన్సిడర్ యువర్ డెసిషన్. అదర్ ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ లో ప్రెజర్ కూడా విలపైన ఉంటుందండి. ఒకవేళ మీరు దానికి రెడీ అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్. కాకపోతే ఏంటంటే యూ హ్యావ్ ఎ బెటర్ లిస్ట్ అండి, బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్స్, పర్ఫార్మింగ్ సెక్టర్స్ కూడా చాలా ఉన్నాయండి. ఐ థింక్ ఎన్బిఎఫ్సిస్ వుడ్ బి డూయింగ్ గుడ్ ఫర్ నెక్స్ట్ 1 to 1.5 years అండి. ప్లాస్టిక్స్ లోనే ఉండాలి అంటే ఏంటి, ప్లాస్టిక్స్ లోనే ఉండాలి అని అనుకుంటే ఐ థింక్ యూ కెన్ గో విత్ ద విమ్ప్లాస్ట్ అండి. సో విమ్ప్లాస్ట్ బాగా కరెక్ట్ అయిన లెవెల్స్ కాబట్టి మీరు టెంప్ట్ అవుతున్నట్లు ఉన్నారు, బట్ మరొకసారి ఫండమెంటల్స్ చెక్ చేసుకోండి. తర్వాత జేకే టైర్స్ గురించి అడుగుతున్నారు క్రాంతి కుమార్, 153 లో 200 షేర్స్ తీసుకున్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? జేకే టైర్స్ ప్రస్తుతం కొంచెం మిగతా టైర్ కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి, ఫర్ ఎగ్జాంపుల్ అపోలో గానీ అదర్ కంపెనీస్. అయితే జేకే మాత్రం కొంచెం వీక్ ఉందండి ఈ మధ్యకాలంలో, చూసాము 120 below కూడా ట్రేడ్ అవుతుంది. బట్ మీరు పర్లేదు, మంచి గ్రూప్ లోనే ఉన్నారు కాబట్టి బాగా టైం పడుతుందండి. మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఎప్పుడు ఈ రోజు కూడా 120 దాటింది, మీకు 140-150 లెవెల్స్ రావాలంటే టైం పడుతుంది, హోల్డ్ చేయండి. ఏఎస్ రెడ్డి అడుగుతున్నారు గ్రూప్ ఫైనాన్స్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చా, గ్రూప్ ఫైనాన్స్ కొనొచ్చా లేదా ఇంకేదైనా? గ్రూప్ ఫైనాన్స్ కంటే కూడా మీరు యూ షుడ్ గో విత్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఆర్ చోలా ఫైనాన్స్ అండి, ఈ రెండుట్లో ట్రై చేయమని చెప్తానండి. ఓకే, నాట్కో అండ్ లారస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు శ్రావణి. నాట్కో ల్యాబ్స్, నాట్కో ఫార్మా 460 లో కొన్నారు, లారస్ ల్యాబ్స్ 540 లో, అంజనీ సింథటిక్స్ అనేది కంపెనీ కూడా 34 rupees లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? మీరు లారస్ అండ్ నాట్కో మాత్రం మీరు హోల్డ్ చేయొచ్చండి, రెండు కూడా ఏంటంటే డిఫరెంట్ అంటే ఫార్మాలోనే కొంచెం మనకి చిన్న వాటితో కంపేర్ చేసుకుంటే మంచి ఫార్మా కంపెనీస్ అని చెప్పొచ్చండి. రెండు కూడా స్టడీగానే ఉన్నాయి, లారస్ కానీ నాట్కో కానీ లాంగ్ టర్మ్ కి, ఎందుకు ఆల్రెడీ మీరు నాట్కోలో మంచి ప్రాఫిట్ లో ఉన్నారండి, కాబట్టి మీరు కంటిన్యూ చేయండి, మీ ప్రాఫిట్ రన్ చేయమని చెప్తాను. రాజా అడుగుతున్నారు ప్రకాష్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ బాగానే వచ్చాయి కానీ ఎందుకు తగ్గుతోంది, ఎవరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? మీరు అన్నట్టుగా రిజల్ట్ చాలా స్ట్రాంగ్ మరి ఎక్స్ట్రానరీ వచ్చాయండి ఈ మధ్య కాలంలో, మంచి రిజల్ట్ ప్రకాష్ ఇండస్ట్రీస్ ఈ క్వార్టర్ లో పోస్ట్ చేసింది. అయితే ఒకటి మార్కెట్ సెంటిమెంట్ మనం రిపీటెడ్ గా చెప్తున్నాం అండి, మిడ్ క్యాప్ లో మంచి అంటే ఇంతకు ముందులా ఒక బులిష్ సెంటిమెంట్ అనేది లేదు, సెంటిమెంట్ వీక్ అయింది, సెంటిమెంట్ స్ట్రాంగ్ అయ్యేంత వరకు కూడా ఇవన్నీ వీక్ గా ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ కోసం ప్రకాష్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ మీరు కొనున్నారు కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. నోసిల్ కొనుక్కోవచ్చు ఇక్కడ? నోసిల్ స్టార్ట్ చేయొచ్చండి, రీసెంట్ గా బాగా పడడం జరిగింది స్టాక్. ఇది కానీ చూసుకుంటే 60 నుంచి 200 దాకా వెళ్ళి ఇప్పుడు 171 ఉంది, ఇంకా కొంచెం కరెక్షన్ రానివ్వండి. ఇంక 160 ఒక బయింగ్ పాయింట్, తర్వాత 142, 150, 142, 144 ఇంకొక బయింగ్ పాయింట్, అది కూడా లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. తర్వాత ఫణి అడుగుతున్నారు, ఫణి శంకర్ రెడ్డి, అలంకీత్ కొన్నారు 35 రూపాయలు, యావరేజ్ చేసుకోవచ్చా? వీక్ స్టాక్స్ యావరేజ్ చేయొద్దండి, యూ ఆల్వేస్ ఇప్పుడు ఆ స్టాక్ తగినంత మాత్రం దాన్నే మళ్ళీ కొనాలని ఉంది, నెక్స్ట్ బెటర్ కంపెనీస్ లో వెళ్ళండి, సో దట్ యూ కెన్ కాంపెన్సేట్ యువర్ లాసెస్ విత్ ఏ బెటర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఒకటే స్టాక్ ను పట్టుకుని అదే పనిగా మనం చేజ్ చేయకూడదు. తర్వాత సావిత్రి అడుగుతున్నారు, ఆరికాన్ ఎంటర్ప్రైజెస్ 68 రూపాయలు, డెల్టా కార్ప్ 332 ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చా? యావరేజ్ వద్దని చెప్తానండి, రెండు స్టాక్స్ కూడా మీరు ఉన్న పొజిషన్స్ రన్ చేయండి, యావరేజ్ మాత్రం వద్దండి. తర్వాత మెయిల్ కృష్ణ అడుగుతున్నారు, ఆయన అరవింద్ సారీ లాంగ్ టర్మ్ కోసం ఫ్యూ షేర్స్ చెప్పాలట. సో మనం ప్రతిరోజు చెప్తున్నాం కదండి లాంగ్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం అని. అండ్ సమయం మించిపోయింది, చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ మనం చదవలేకపోతున్నాం సమయం మించిపోవడం వల్ల. సో వైజాగ్ వర్క్షాప్కి సమయం ఆసన్నమైంది, వైజాగ్ వర్క్షాప్కి ఆధార్ కాదలుచుకున్న వాళ్ళు ఇందాక వరకు మనం డిస్ప్లే చేసిన నెంబర్స్ని కాల్ చేసి సంప్రదించండి. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.